హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ అవుతున్న టాపిక్ ఏంటంటే ఎపిపిజిసి 2021కి సంబంధించి చాలామందికి ఒక డౌట్ ఏంటంటే వెబ్ ఆప్షన్స్ ఫ్రీ చేసిన తర్వాత చేంజ్ చేయొచ్చా, చేంజ్ చేసేటట్టుంటే ఎలా చేంజ్ చేయాలి, ఎప్పుడు చేంజ్ చేయాలి, ఇదే చాలామందికి ఒక డౌట్ అయితే ఉందన్నమాట. దానికి సంబంధించి 100% క్లారిటీగా నేను ఇవాళ వీడియోలో అయితే మాట్లాడతాను. కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా ఎపిపిసెట్ 2021 రిలేటెడ్గా ఒక్కసారి వెబ్ ఆప్షన్స్ ఇచ్చి ఫ్రీ చేసిన తర్వాత అవనేది మరీ చేంజ్ చేయొచ్చా అంటే 100% చేంజ్ అనే చేయొచ్చు. కాకపోతే ఏంటంటే కొంచెం టైం అనేది పడుతుంది అనమాట. ఆ టైం వరకు మీరు వెయిట్ చేసినట్టయితే డెఫినెట్గా మీరు అనేది చేంజ్ చేయొచ్చు. ఇక్కడ ఎవరైతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చి నార్మల్గా సేవ్ చేసి ఉంటారో వాళ్ళ యొక్క వెబ్ ఆప్షన్స్ మనకి ఏదైతే డేట్ ఎండ్ అయిపోతుంది కదా ఇవ్వడానికి, ఆ ఎండింగ్ డేట్ లోపల వాళ్ళు ఎలాగైనా ఎప్పుడైనా మోడిఫికేషన్స్ కావచ్చు, చేంజెస్ కావచ్చు, ఏమన్నా వాళ్ళనే చేసుకోవచ్చు. కానీ వన్స్ ఫ్రీ చేసిన తర్వాత మాత్రం కేవలం ఒకరోజు టైం అయితే ఇస్తారు. ఆ ఒక్కరోజు మాత్రమే మీరు ఇవి చేంజ్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటుంది. ఆ డే ఏంటి, అది ఎలా చేంజ్ చేయాలన్నది ఒకసారి గమనిద్దాం. మెయిన్గా ఈ యొక్క ఇంపార్టెంట్ డేట్స్ కనుక మీరు గమనించినట్టయితే మనకి ఏవైతే పీసెట్ రిలేటెడ్గా ఇంపార్టెంట్ డేట్స్లో మీరు గమనించినట్టయితే వెబ్ ఆప్షన్ డేట్స్ అయితే 28th క్లోజ్ అని ఇచ్చారు కదా. ఆ తర్వాత మెయిన్గా మనకు చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్ 29th అని ఇచ్చారు చూడండి. ఈ 29th ఏదైతే ఉందో ఈ 29th అందరూ కూడా వెబ్ ఆప్షన్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అంటే మెయిన్గా ఎలా అంటే ఎవరైతే ఫ్రీజ్ చేసేసి ఇంకా ఆప్షన్ చేంజ్ చేసుకోవడానికి పాసిబుల్ కాదు అనుకుని ఉంటారో వాళ్ళు కూడా చేంజ్ అనేది చేసుకోవచ్చు. అక్కడ ఓపెన్ చేయగలని ఎలా చూపిస్తుంది అంటే మెయిన్గా మీరు నార్మల్గా వెబ్ ఆప్షన్స్ ఇచ్చి సేవ్ చేసి క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి లాగిన్ అయితే జస్ట్ సేవ్ చేసిన ఒకటి అక్కడ ఉంటాయి, అలా చూపిస్తుంది చూడండి. సేమ్ అలానే మీకు చేంజ్ ఇన్ వెబ్ ఆప్షన్స్ రోజున మీరు లాగిన్ అయినట్టయితే మీకు అలా చూపిస్తాయి. ఏదైతే మనకు ఫ్రీ చేసిన తర్వాత కేవలం ఆప్షన్స్ మాత్రమే చూపించేది, ఇలా అయితే ఉండదు. కాబట్టి ఎవరన్నా చేంజ్ చేసుకోవడానికి పాసిబిలిటీ కాదేమో ఇప్పుడు ఎలా ఏంటి అని ఎవరైనా టెన్షన్ ఉన్నట్టయితే డెఫినెట్గా ఎటువంటి టెన్షన్ అయితే అవసరం లేదు. 29th మీరు 100% చేంజ్ చేసుకోవచ్చు. ఎందుకు ఇలా నేను 100% చెప్తున్నా అంటే రీసెంట్గా ఏవైతే కౌన్సిలింగ్స్ కంప్లీట్ అయ్యాయో వాటిలో కూడా చాలామంది ఫ్రీజ్ చేశారు. బట్ వెబ్ ఆప్షన్ చేంజింగ్ రోజున డెఫినెట్గా వాళ్ళు లాగిన్ అయినట్టయితే వాళ్ళు ఫ్రీజ్ చేసిన ఆప్షన్స్ కాకుండా కొత్తవి యాడ్ చేసుకోవడానికి కావచ్చు, ఆల్రెడీ ఫ్రీజ్ చేసిన లేదంటే యాడ్ చేసి ఉంటారు కదా అవన్నీ రిమూవ్ చేయడానికి కావచ్చు, అన్ని విధాలుగా పాసిబిలిటీస్ అయితే ఉంది. కాబట్టి డెఫినెట్గా చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ అనేది చేసుకోవచ్చు. అది ఎప్పుడు చేంజ్ చేయాలంటే 29th అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఏమైనా డేట్స్ ఎక్స్టెండ్ అయినా సరే వెబ్ ఆప్షన్ చేంజింగ్ కానీ ఒక డేట్ అనేది సపరేట్గా పెడతారు, ఆ డే రోజున 100% మీరు అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇది పాసిబుల్ కూడా అవుతుంది, ఇందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. కాబట్టి ఒక క్లారిటీ అయితే వచ్చేసింది కదా. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరో ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.